హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 19, 2024లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఈ రోజున ఉన్నటువంటి మార్చి 19లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ చూస్తే, సో మనకి వ్లాదిమిర్ పుతిన్ మనకు న్యూస్లో ఉన్నారు. సో వ్లాదిమిర్ పుతిన్ ఎలా న్యూస్లో ఉన్నారు, ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా అంటే వార్తల్లో ఒక వ్యక్తిగా ఒక అపాయింట్మెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాతీయ టీకాల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. సో మన జాతీయ టీకాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు, సో దాని నేపథ్యం ఏందో చూద్దాం. అంతేకాకుండా మరొక ఇండెక్స్ మనకు న్యూస్లో ఉంది, ఒక సూచి న్యూస్లో ఉంది. అది సూచి అనేది ఏంటంటే ఇక్కడ గ్లోబల్ కనెక్టెడ్నెస్ సూచి అని చెప్పేసి అంట. అంటే ఇక్కడ ఒక వస్తువుల విషయంలో కానివ్వండి, ఒక వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎలా దేశాలు కనెక్టెడ్ నడుస్తుంది అలాంటి విషయం పైన అనుసంధానం పైన ఒక సూచిని విడుదల చేయడం జరిగింది. అవార్డు విషయంలో చూసినట్లయితే ఇక్కడ గోల్డెన్ బుక్ అవార్డ్ అనేది మనకు న్యూస్లో ఉండడం జరిగింది. గోల్డెన్ బుక్ అవార్డ్ 2024, దానికి సంబంధించిన విశేషాలు. అంతేకాకుండా భారతదేశంలో ఒక రాష్ట్రంలో వ్యవసాయ సంబంధించిన కార్యక్రమం అయినటువంటి కృషక్ ఉన్నతి యోజన అనే కార్యక్రమాన్ని ఒక రాష్ట్రం ప్రారంభించింది. సో ఏ రాష్ట్రం ప్రారంభించింది దాని విషయాలు చూద్దాం. అంతేకాకుండా భారతదేశంలోనే ఇటీవల కాలంలో మన వృక్ష శాస్త్రవేత్తలు ఒక బెగోనియా నరహరి అనే పేరుతో ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ని కొత్తగా డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడ డిస్కవర్ చేశారు దాని నేపథ్యం చూద్దాం. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు చేసినటువంటి ఇలాంటి వాటిపైన అడుగుతున్నాడు. ఈ మధ్యనే మనకి బెంగళూరులో ఇటీవల అర్బన్ ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి ఒక కప్పు అనేది కొత్తగా ఒక ప్రాగ్ అనేది కొత్త స్పీసీస్ వచ్చింది. దానికి సంబంధించిన విశేషం మనకు రీసెంట్గా అడిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత రక్షణ దళంలో మరింతగా గస్తీని చేపట్టడానికి ALH ధృవ్ MK3 అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి హెలికాప్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వాటిని తయారు చేయడానికి ఒక మెమరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్, ఒక సంబంధించినటువంటి అవగాహన ఒప్పందం జరిగింది. ఆ సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఓకేనా, ఫస్ట్ కరెంట్ ఎవరు చూస్తే వ్లాదిమిర్ పుతిన్ మనకు న్యూస్లో ఉన్నారు. సో మరి వ్లాదిమిర్ పుతిన్, సో రష్యా అధ్యక్షుడు. సో మరి రష్యాకి ఇప్పుడు 5వ అధ్యక్షుడిగా ఒక రికార్డు విజయం సాధించడం జరిగింది. సో మరి వ్లాదిమిర్ పుతిన్ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. బికాజ్ ఎందుకోసం అంటే తను ఒకనా ప్రజెంట్ అయితే ఏదైతే రష్యా మరియు ఉక్రెయిన్ సంక్షేమం ఉందో, ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో సో మరి వ్లాదిమిర్ పుతిన్ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే రష్యాలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, అతని పేరు వచ్చేసి ఇక్కడ అలెక్సీ నావెల్ని. ఈ అలెక్సీ నావెల్ని సో ఒక వివాదాస్పదంగా మరణించారు ఇటీవల కాలంలో అలెక్సీ నావెల్ని. సో ఆ నేపథ్యంలో కూడా వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా కూడా అతను ఒక ఆరోపణలు ఎదుర్కోవడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో మరోసారి రష్యాకు అధ్యక్షుడిగా ఇతను ఎన్నిక కావడం జరిగింది. 7.6 కోట్ల మంది అక్కడ రష్యాలో ఉన్నటువంటి ఓటర్లు ఓటేసి ఆ విధంగా అతను గెలిపించడం జరిగిందనమాట. సో మొత్తానికైతే 5వ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ నియమితులు కావడం అనేది రికార్డు సృష్టించినట్లయింది. సో మరి ఇతనికి 87.29% ఓట్లు సాధించడం జరిగింది మన వ్లాదిమిర్ పుతిన్, యునైటెడ్ రష్యా పార్టీకి చెందినవాడు. సో ఒక్కోసారి అడగవచ్చు, రష్యాకు అధ్యక్షుడు అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ 5వ నియమితులు కావడం జరిగింది, ఇతను ఏ పార్టీకి చెందినవాడు అని చెప్పేసి అంటారు. ఇతను ఏ పార్టీకి చెందినవాడు అంటే ఇతను యునైటెడ్ రష్యా పార్టీకి చెందినవాడు అనమాట. ఇట్లా పాయింట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇంకొకటి విషయం గమనించాలి, రష్యా అధ్యక్షుడు తన యొక్క రాజకీయ కెరియర్ని అంటే కెరియర్ని మాత్రం ఎలా ప్రారంభించాడంటే ఒక సమాజ నిఘా సంస్థ, ఒక రష్యా దేశానికి చెందినటువంటి నిఘా సంస్థ, రష్యా దేశానికి చెందినటువంటి ఏదైతే స్పై ఏజెన్సీ అంటాం, ఈ స్పై ఏజెన్సీలో అతను కేజీబీ అంటారు. రష్యా స్పై ఏజెన్సీని ఏమంటామంటే కేజీబీ అంటాం. ఈ కేజీబీలో తన ఒక సమాజ కెరియర్ని ప్రారంభించి సో రష్యా ప్రధానమంత్రిగా అధ్యక్షుడిగా సో పనిచేస్తున్న సందర్భం అనమాట. అదొక ఇంపార్టెంట్ మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక రష్యా అధ్యక్షుని ఏకాగ్రి చేయడానికి అమెరికా ఎంతో పన్నాంగం పన్నుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. మరి ఇలాంటి నేపథ్యంలోనే సో ఒక ICC అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అని చెప్పేసి అంటాం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన కూడా అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం జరిగింది. అందుకోసం ఈ మధ్యకాలంలో రష్యా అధ్యక్షుడు కూడా ఏ దేశానికి కూడా వెళ్ళడం లేదు. సో మనకి 2023లో దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సమావేశాన్ని కూడా హాజరు కాలేదు వ్లాదిమిర్ పుతిన్. కారణం ఏంటంటే ICC అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉన్నటువంటి సంస్థ ఇతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. సో ఒక్కోసారికి ఎగ్జామ్లు అడగవచ్చు, ఇటీవల కాలంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. సో ఎవరు అరెస్ట్ వారెంట్ జారీ చేశారంటే ICC వాళ్ళు అతనికి ఏ విషయంలో అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం జరిగిందంటే,
సో ఉక్రెయిన్లో ఉన్నటువంటి పిల్లల్ని, రష్యా ఉక్రెయిన్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని, సో పిల్లల్ని కొన్ని చిల్డ్రన్స్ని ఈ యొక్క రష్యా వాళ్ళు, రష్యా అధికారులు కిడ్నాప్ చేస్తున్నారనే ఒక ఆరోపణ. ఈ ఆరోపణ వెనుక ఎవరున్నారంటే, ఈ కిడ్నాప్ వెనుకాల వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడని చెప్పేసి, సో వ్లాదిమిర్ పుతిన్ పైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మరి రష్యా వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పేసి అంటున్నాం, రష్యా అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి రష్యా పైన ఏమైనా స్ట్రాటజీకి ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొందరు ఇంకా ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. రష్యా ఒక రాజధాని వచ్చేసి మాస్కో అండి, రష్యా రాజధాని మాస్కో. అండ్ రష్యా యొక్క పార్లమెంట్ పేరు ఏం పేరు అంటే, రష్యా యొక్క పార్లమెంట్ పేరు ఏంటంటే డ్యూమా అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడి యొక్క నివాస భవనాన్ని మనం ఏమని పిలుస్తామంటే క్రెమ్లిన్ అని పిలుస్తామండి. క్రెమ్లిన్ అనేది రష్యా యొక్క అధ్యక్షుడి నివాస భవనం. మరొక విషయం గమనించాలి, రష్యా యొక్క కరెన్సీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ద కరెన్సీ ఆఫ్ ది రష్యా వచ్చేసేదంటే రూబుల్. మొత్తానికి అయితే ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఫిబ్రవరి 24, 2022 నుండి కూడా సో మనకి రష్యా మనకు న్యూస్లో ఉంది. కారణం ఏంటంటే, సో ఒక నా ఉక్రెయిన్కి అండ్ రష్యా మధ్య యుద్ధం అనేది అప్పటి నుండి కొనసాగుతుందన్నమాట. కాబట్టి సో ఈ సంబంధించిన విషయం మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే రష్యా వచ్చినప్పుడు మనం ఉక్రెయిన్ పైన కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఉక్రెయిన్ రాజధాని క్యూవ్ అయితే, ఉక్రెయిన్కి మరి ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరున్నారంటే ఇక్కడ ఒలదిమిర్ జెలెన్స్కీ అనేవారు సో ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యం అనమాట. అలా కూడా సో మనకు అడిగే అవకాశానికి ఉంటుంది. ఇంకా మరికొంత సందర్భం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఏంటంటే ఇక్కడ రష్యా విషయంలో మన భారత్ ఎందుకోసం అంటే, ఎప్పుడైతే రష్యాకు వ్లాదిమిర్ పుతిన్ మరొకసారి అధ్యక్షుడు అయ్యాడో, సో మన భారతదేశం కూడా స్పందించింది. భారత ప్రధాని కూడా శుభాకాంక్షలు చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇక్కడ భారత్ ఒక రష్యా పైన ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఎస్సిఓ సమావేశం జరిగినప్పుడు, అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2022 సమావేశం జరిగినప్పుడు భారత ప్రధానమంత్రి సో ఒక మాట అన్నారనమాట. ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో సెప్టెంబర్ 2022లో అది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కంట్ సమీప ఉన్నటువంటి సమర్కండ్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో అప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు. సో ఇది యుద్ధానికి రోజులు కావు, ఇది చర్చలకు రోజులు. దిస్ ఈజ్ నాట్ ద టైం ఫర్ ది వార్, దిస్ ఈజ్ ద టైం ఫర్ ది డిస్కషన్. సో ఇది మనకు ఒక అంటే రష్యా మనకు ఫ్రెండ్ అయినప్పుడు కూడా, రష్యాతో మనకు ఒక మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా, సో భారత ప్రధాని చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు అనేది ప్రపంచమంతా గుర్తించడం జరిగిందనమాట. అందుకే మనకు పౌటీ పరీక్షలు మనకు వస్తున్నాయి. ఇవి యుద్ధానికి రోజులు కావు, చర్చలకు మాత్రమే రోజులు, భారత ప్రధాని ఏ సందర్భంలో అన్నారు, సో ఈ సంబంధించిన విషయం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది అడగడానికి ఉందనమాట. కొన్ని కామెంట్స్ని కూడా ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతున్నటువంటి సందర్భం. సో అలా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ వినబడింది మనకేంటంటే, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఎవరండి, ఆంటోనియో గుట్రెస్ ఒక వాఖ్య చేశాడు. ఏమని వ్యాఖ్య చేయడం జరిగిందంటే, ఎట్ ప్రజెంట్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఇన్ గ్లోబల్ వార్మింగ్. అంటే ప్రస్తుత ప్రపంచం అనేది గ్లోబల్ వార్మింగ్లో లేదు, ఒక గ్లోబల్ వార్మింగ్ లేదు. ఈజ్ ఇట్ ఇన్ ద గ్లోబల్ బాయిలింగ్? సో గ్లోబల్ బాయిలింగ్లో ఉంది. అంటే ఇట్లాంటి వాక్యాలు కూడా వస్తున్నాయన్నమాట. సో ప్రస్తుత ప్రపంచం అనేది అన్న గ్లోబల్ వార్మింగ్లో లేదు, గ్లోబల్ బాయిలింగ్లో ఉంది. అంటే ఇప్పుడు భూతాపంలో లేదు, భూమి అనేది మసిలిపోతుందని చెప్పేసి ఉంది. ఈ వాక్యాలు ఎవరు చేయడం జరిగింది అని చెప్పేసి అంటే, ఆంటోనియో గుట్రెస్ చేయడం జరిగింది, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి. సో అలా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. ఇక నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ వ్యాక్సిన్స్ డే అండి, అంటే జాతీయ టీకాల దినోత్సవం జరుపుకుంటాం. సో టీకా అనేది మనకేంటంటే ప్రివెన్షన్ ఇస్తుంది ఆ రోగానికి, మరి జాతీయ టీకాల దినోత్సవం. జాతీయ టీకాల దినోత్సవం నేపథ్యం ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ మనం గమనించాలి, 1995 అంటే 1995 సంవత్సరంలో మన భారతదేశం సో మరి ఒక మార్చి 16న దేశవ్యాప్తంగా కూడా ఒక పల్స్ పోలియో కార్యక్రమానికి సో శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. అంటే పోలియో లేని సమాజం తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యాన్ని తీసుకొని సో మన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా మార్చి 16ని నేషనల్ వ్యాక్సిన్స్ డేగా జరుపుకుంటుందన్నమాట. అయితే మరి ఒక దినోత్సవాలతో పాటుగా ఈ మధ్యకాలంలో థీమ్స్ పైన అంటే ఇతివృత్తరాల పైన కూడా అడుగుతున్నాడు కాబట్టి, సో ఒక వాట్ ఈజ్ ద ఒక థీమ్ ఆఫ్ ది మార్చి 16, 2024 నేషనల్ వ్యాక్సిన్స్ డే అంటేది, సో వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్, అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్స్ అనేది
అందరికీ ఉపయోగపడాలి, అందరికీ అవి ఒక అందరికీ చేరాలి అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అనమాట. వర్క్స్ ఫర్ ఆల్ అంటే ఏంటంటే అందరికీ ఉపయోగపడాలి, అందరికీ చేరాలి అని చెప్పేసి. ఎందుకోసం అంటే మనకి ఈ వ్యాక్సిన్స్ పైన మనకి లాస్ట్ 2020 నుండి కూడా మనకు వార్తలు ఉన్నాయి. ఎందుకోసం అంటే బికాజ్ మనకి ఈ కరోనా నేపథ్యంలో చాలా వ్యాక్సిన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇటీవల కాలంలో సో ఫ్రెండ్స్ గమనించండి, ఇటీవల కాలంలో ఇప్పుడు యావిసూర్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి వ్యాక్సిన్ మనం తయారు చేసుకున్నాం. వెరీ రీసెంట్గా మనం ఇక్కడ సర్వీ వ్యాక్సిన్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ మనం తయారు చేసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే మనకు వ్యాక్సిన్లలో వార్తల్లో ఉన్నవి ఇక్కడ ఇక్సిక్ అనే వ్యాక్సిన్, ఈ మధ్య కాలంలోనే వ్యాక్సిన్లో వార్తలు ఉన్నాయి ఇక్కడ డెంగా వ్యాక్సి అని చెప్పేసి మనకు అంటామండి. ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ ద వ్యాక్సిన్స్ అనమాట. యావిసూర్ వ్యాక్సిన్ సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఒక హెపటైటిస్ ఏకు ఆ విధంగా నివారణకు ఉపయోగపడే ఒక వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. దాని పేరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ యావిసూర్ అనే వ్యాక్సిన్ ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్. అసలు దేనికి ఉపయోగపడుతుంది ఈ వ్యాక్సిన్ అంటే ప్రివెంట్ ద హెపటైటిస్ ఏ అనే ఒక సంబంధించినటువంటి కాలేయ రుగ్మతకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీ వ్యాక్స్ అండి. ఇది మనకు సర్వీ వ్యాక్స్ మన భారతదేశంలో 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి గర్ల్స్కి ఇవ్వడానికి సో వచ్చినటువంటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒక టీకానే ఈ యొక్క సర్వీ వ్యాక్స్. సర్వైకల్ క్యాన్సర్ని అది నిరోధిస్తుంది. అది మన ఒక సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మనకి ఏదైతే మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. అది సర్వీ వ్యాక్స్. ఇక్సిక్ అనే వ్యాక్సిన్ ఫ్రాన్స్ దేశంలోని వలెమ్న సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్సిక్ అనేది ఆ చికెన్ కున్యా వ్యాక్సిన్. మరి ఈ చికెన్ కున్యా వ్యాక్సిన్ ఇక్సిక్ వ్యాక్సిన్ని ప్రపంచంలో తొలిసారి ఇటీవల కాలంలో ఏ దేశం తమ ప్రజలకు అమల్లోకి తెచ్చిందంటే ఇక్కడ అమెరికా దేశం అమల్లోకి తేవడం జరిగింది. డెంగా వ్యాక్సిన్ ఎందుకోసం న్యూస్లో ఉందంటే ఇక్కడ డెంగ్యూ అనే రోగ ఒక సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి వైరస్ సంబంధించినటువంటి ఒక డిసీజ్ కారణంగా ఇటీవల కాలంలో ఒక దేశం ఒక అత్యవసర పరిస్థితిలోకి వెళ్ళింది. సో ఏ దేశం అత్యవసర పరిస్థితికి వెళ్ళింది? బికాస్ ఆఫ్ ది డెంగ్యూ అంటే అది సో మనకి పెరు దేశం అనమాట. అలాంటి నేపథ్యంలో డెంగా వ్యాక్సిన్ అని చెప్పేసి ఒక సంబంధించిన వ్యాక్సిన్ని ప్రపంచంలో తొలిసారిగా అమల్లోకి తెచ్చినటువంటి దేశం ఏంటంటే తమ ప్రజలకి అది మెక్సికో దేశం అనమాట. సో అట్లా కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇంకా ప్రపంచంలో తొలిసారిగా మలేరియా టీకా కూడా మనకు న్యూస్లో ఉందండి. ఇటీవల కాలంలో ప్రపంచంలో మరి రెండు మలేరియా టీకాలు మనకు న్యూస్లో ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంతవరకు మలేరియా టీకాలు రెండు తయారు చేయబడ్డాయి. ఒకటి ఆర్టీఎస్ఎస్ అనే ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఆర్2 అనే ఒక సంబంధించినటువంటి మలేరియా టీకా. ఈ రెండు మలేరియా టీకాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. బట్ మలేరియా టీకాలు అందుబాటులోకి వచ్చాయి మలేరియా వ్యాక్సిన్స్, కానీ ప్రపంచంలో మలేరియా టీకాని తొలిసారిగా ఏ దేశం తమ ప్రజలకి పర్టికులర్గా చిన్నపిల్లలకి ఇస్తుంది అని చెప్పేసి అంటే అది సో ఒక ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి కెమరూన్ అండి. కెమరూన్ సో వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో ప్రపంచంలోనే మలేరియా టీకాని తమ దేశ ప్రజలకి అందుబాటులోకి తెచ్చింది చిన్నపిల్లలకంటే ఏ దేశం అంటే ఆఫ్రికా ఖండ దేశం కెమరూన్ దేశం అనమాట. అట్లా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి మనకు ఉంటుందండి. ప్రతి ఒక్క వ్యాక్సిన్ వచ్చినప్పుడు వెరీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి మనం ఇట్లా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ మనం కరెంట్ ఎవరు చూద్దాం. DHL గ్లోబల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. గ్లోబల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. అంటే వివిధ విషయాలు పర్టికులర్గా చూసినట్లయితే వస్తువులు కానివ్వండి లేకపోతే రవాణా సౌకర్యాలు కానివ్వండి ఇలాంటి విషయాలలో ఒక బిజినెస్ విషయంలో కానివ్వండి ఎలా మనం ఒక అనుసంధానం అవుతాం. లాజిస్టిక్స్ వేరే, తర్వాత కనెక్టెడ్నెస్ వేరే. లాజిస్టిక్స్ అంటే ఓన్లీ రవాణా విషయంలో వస్తువులను మాత్రమే చేయడం, దీంతోపాటుగా మనకి అన్ని విషయాలు అనమాట. అది గ్లోబల్ కనెక్టెడ్నెస్ అంటే కల్చర్ పరంగా కానివ్వండి లేదా సంస్కృతి సాంప్రదాయాలు అంటారు, హెరిటేజ్ కల్చర్స్ అంటే ఇవన్నీ కూడా కనెక్టెడ్నెస్ కిందకి వస్తాయి. మరి DHL అనే సంస్థ అంటే జర్మన్ దేశానికి చెందిన DHL అనే సంస్థ అండ్ ఒక అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ ఒక స్టెన్ స్కూల్ ఆఫ్ ది బిజినెస్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా గ్లోబల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్ 2023ని విడుదల చేయడం జరిగిందనమాట. ఇందులో మొత్తం 181 దేశాలకు తీస్తే ర్యాంకు మన భారతదేశం 62వ స్థానం ఉంది. ఒకనా సింగపూర్, నెదర్లాండ్స్ అండ్ ఐర్లాండ్ దేశాలు సో మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. సో మనకు అది డైరెక్ట్ పాయింట్గా చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం చూసాం కదా హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ వచ్చింది. మరి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ 2022లో మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అని చెప్పేసి అంటే అది సో మనకి 134వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ మధ్యలోనే మనం చూసాం ఇక్కడ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. మరి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రపంచ అవినీతి యొక్క సూచి. మరి ప్రపంచ అవినీతి సూచిలో 2024లో విడుదల చేసిన ఈ సూచిలో భారతదేశం సో ఎన్నో స్థానం ఉంది. అంటే భారతదేశం
93వ స్థానంలో నిలిచిందనమాట. సో ఇలా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో ఇంకా లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ 2023లో భారతదేశం 134వ స్థానం ఉంది. స్కోర్ ఎంత అంటాడు, స్కోర్ వచ్చేసి ఇక్కడ 0.644 స్కోర్ ఉంది. అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మనం అవినీతి సూచనలు 93వ స్థానం ఉన్నాం, బట్ స్కోర్ వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడ ఈ 39 స్కోర్ ఉందన్నమాట. సో ఇలా సో అంశాలను డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేశారంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు తయారు చేస్తే. అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని ఎవరు దీన్ని తయారు చేయడం జరిగిందంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, జర్మనీ దేశానికి చెందినటువంటి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు. సో అట్లా మనకు ఒకన ఉండాలన్నమాట. ఇలా డిస్కస్ చేయడం ద్వారా ఏంటంటే మనకు సబ్జెక్ట్ పైన మరింతగా ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి, అవార్డుల విషయంలో గోల్డెన్ బుక్ అవార్డ్స్ అంటారండి. అంటే ఇది బుక్ అవార్డు అన్నప్పుడు వెంటనే గుర్తుపెట్టుకోవాలి, ఇది అంటే సాహిత్యంలో ఇచ్చే అవార్డు, ఒక లిటరేచర్లో ఇచ్చే అవార్డు. సో లిటరేచర్ ఇచ్చే అవార్డు పైన ఖచ్చితమైన బిట్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయన్నమాట. సాహిత్యం పైన మనకు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది అలాంటిది. మరి గోల్డెన్ బుక్ అవార్డుని సో మనకు ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి ఉంటే అంటే ఒక ఈసారి ఎవరికి ఇచ్చారు, వాళ్ళ యొక్క సమాజ గ్రహీతలంతా ఇచ్చారు. అంటే గోల్డెన్ బుక్ అవార్డుని ఒకరికి ఇవ్వరండి, గ్రూప్ ఆఫ్ ది రైటర్స్కి మనకి ఇస్తారు. కాబట్టి వాళ్ళ రైటర్స్ సంబంధించినటువంటి పేరు అండ్ వారు రాసినటువంటి పుస్తకాన్ని చూసుకోవాలి. ఇదంతా కూడా ఎవరు ఇస్తారు ఈ గోల్డెన్ బుక్ అవార్డును అని అంటే సో వింగ్స్ పబ్లికేషన్స్ వాళ్ళు ఇస్తారండి, వింగ్స్ పబ్లికేషన్ అనే సంస్థ వాళ్ళు ఇస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు చూడండి, బుకర్ అవార్డు ఉంటుంది. ఒకప్పుడు బుకర్ ప్రైజ్ని మనం ఏమని పిలిచేవారంటే మాన్ బుకర్ అవార్డు పిలిచేవారు. మ్యాన్ బుకర్ అవార్డు ఎందుకని పిలిచేవారంటే మ్యాన్ అనే ఒక పబ్లికేషన్ వాళ్ళు ఈ యొక్క బుకర్ ప్రైజ్ని ఇస్తారు. కాబట్టి ఇట్లా కూడా ఈ గోల్డెన్ బుక్ అవార్డుని వింగ్స్ అనే పబ్లికేషన్ ఇస్తుంది అనమాట. సో ఈసారి ఒక గోల్డెన్ బుక్ అవార్డుని పొందిన వాళ్ళు మనం చూద్దామండి. అందులో ఒక వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే రిషి కపూర్ అండి. సో రిషి కపూర్కి ప్రధానంగా ఇవ్వడం జరిగింది, బ్రేకింగ్ ఫ్రీ ఎంబ్రేసింగ్ మీ అని చెప్పేసి, నవ్ యూ బ్రీత్. సో ఇలాంటి సంబంధించినటువంటి పుస్తకాలకి వీరితో పాటుగా మరి మరికొంతమంది రచయితలు మనం ఇవ్వడం జరిగింది. సో అనుపమ్ ఖేర్, సో హిందీ బాలీవుడ్ నటుడు అయినటువంటి అనుపమ్ ఖేర్ సహాయ నటుడుగా ఎన్నో పాత్రలు పోషించడం జరిగింది. వారి యొక్క ఆత్మకథ ఉందండి, అతని పేరు లెసన్స్ లైఫ్ టాట్ మీ అన్లోయింగ్లీ. అంటే మనకు తెలియకుండానే ఏమైతే చాలా మనకు లెసన్స్ మనం నేర్చుకుంటాము, నాకు నేర్పింది నా జీవితం అని చెప్పేసి అనుపమ్ ఖేర్ ఒక పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. వారికి కూడా ఈ గోల్డెన్ బుక్ అవార్డు గ్రహీతలు 2024లో ఉన్నారు. డ్రంకెన్ మేనేజర్ అని చెప్పేసి రాజు ఎస్ జా అని చెప్పేసి ఒక రచయిత రాసినటువంటి డ్రంకన్ మేనేజర్ అనే పుస్తకాన్ని కూడా గోల్డెన్ బుక్ అవార్డు 2024లో ఒక గ్రహీతగా ఉన్నారు. అంతేకాకుండా లవ్ దట్ లాస్టెడ్ ఫర్ ఎవర్ అనే పుస్తకాన్ని రాసినటువంటి గౌరవ్ తివారి ఈసారి సో గోల్డెన్ బుక్ అవార్డు గ్రహీతలో ఉన్నారు. సో ఇది ఎందుకోసం అంటే మనకు ఒక్కోసారి మ్యాచింగ్లో ఇచ్చి ఒక పుస్తకాలు రచయితల రూపంలో కూడా మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి మనకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఇలాంటి వాటిని కూడా దాన్ని కంపేర్ చేసుకోవచ్చు అనమాట, జ్ఞానపీఠ అవార్డు. సో మన రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీనిపైన అడగడం జరిగింది, జ్ఞానపీఠ అవార్డు 2023ని ఎవరికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నాడు. సో ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ గుల్జార్కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు ఎవరంటే సో ఒక జగద్గురు రామభద్రాచార్యకి ఇచ్చారు. సో కన్ఫ్యూజ్ చేయడానికి చిన్న మార్పు చేశారు ప్రశ్న అడిగే విధానంలో. ఏమడిగాడంటే ఇక్కడ గుల్జార్ అని పేరు ఇవ్వకుండా ఆయన అసలు పేరైనటువంటి సంపూర్ణ సింగ్ కల్రా గురించి ఆ పేరు ఇవ్వడం జరిగింది, సంపూర్ణ సింగ్ కల్రా అని చెప్పేసి అంట. ఈ సంపూర్ణ సింగ్ కల్రా అంటే గుల్జార్ యొక్క అసలు పేరు వచ్చేసి ఏంటంటే సంపూర్ణ సింగ్ కల్రా. అండ్ జగద్గురు రామభద్రాచార్య యొక్క అసలు పేరు వచ్చేసి ఇక్కడ గిరిధర్ మిశ్ర. ఇలా మన రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన వాళ్ళు ఎవరనిచ్చి సంపూర్ణ సింగ్ కల్రా అని ఇచ్చాడు, జగద్గురు రామభద్రాచార్యని ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ వచ్చి రామోదర్ మౌజో ఇచ్చారు. అలాంటప్పుడు మన దామోదర్ మౌజోని ఇచ్చాడు. అలాంటప్పుడు మనకి ఏంటంటే అసలు పేర్లు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇలాంటి నేపథ్యం ఇంకా రానున్న వాటిలో ఇంకింత మరింతగా వెళ్ళి జ్ఞానపీఠ అవార్డు పొందిన గుల్జార్, సో ఏ భాష రచయిత అంటే ఉర్దూ భాష రచయిత, ఇంతవరకు ఎంతమంది ఉర్దూ భాష రచయితలకి అవార్డు వచ్చింది, 5 వచ్చింది. అండ్ జగద్గురు రామభద్రాచార్య, సో ఏ భాష రచయిత అంటే సంస్కృత భాష రచయిత, ఇంతవరకు ఎంతమందికి సంస్కృతంలో జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు ఆ యొక్క సమాజ భాష సేవ గానంటే 2 ఇచ్చారు. సో అలా నేపథ్యం చూసుకోవాలి. ఇది మనకి పుస్తకాలు రచయితల విషయంలో సో ఉన్నటువంటి అంశం అండి. నెక్స్ట్ వచ్చి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా ఒక డిఫెన్స్ పాయింట్ ఆఫ్ లో మనం చూసుకుంటాం. భారత
సైన్యం అండ్ నెక్స్ట్ వచ్చేసి తీర ప్రాంత గస్తీ దళం, అంటే ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఈ తీర ప్రాంత గస్తీని అండ్ భారత సంబంధ సైన్య ప్రాంతాన్ని మరింత పటిష్ట చేసే ఉద్దేశంతో ఒక ALH ధ్రువ్ MK3 అని చెప్పేసి ఒక హెలికాప్టర్స్ని ఆ విధంగా కొనుగోలు చేసే విషయంలో, ఒక ALH ధ్రువ్ ఒక MK3 అంటే Mark 3 హెలికాప్టర్ని కొనుగోలు చేసే విషయంలో, సో మనకు మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ అంటే కేంద్ర రక్షణ శాఖ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య సో ఒక 8,073 కోట్ల యొక్క ఒప్పందం జరిగింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ సంస్థకు ఇన్ని డబ్బులు ఇచ్చి 34 ALH ధ్రువ్ MK3 హెలికాప్టర్స్ కొనుగోలు చేసిన సందర్భం. ఇవి రెండు కూడా దేని వీటికి ఉపయోగిస్తారంటే భారత సైన్యానికి ఒక 25 హెలికాప్టర్స్ యూజ్ చేస్తారు ఈ ఒక ధ్రువ హెలికాప్టర్స్. అండ్ ICG అంటే అర్థం ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే భారత తీర ప్రాంత గస్తీ దళం అని చెప్పేసి అంట. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఒక 9 ఒక హెలికాప్టర్ని యూజ్ చేస్తారు. మనకి ఎగ్జామినేషన్లో రావడానికి ఉందంటే ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. సో మార్చి 2024లో సో మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ అండ్ HAL మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారం సో అడుగుతాడు అనమాట, ఆ ఒప్పందంలో సరికాందేంది సరైంది ఇచ్చే అవకాశం ఉంది. సో ఇండియన్ ఆర్మీ అండ్ నెక్స్ట్ వచ్చి ICG పర్పస్లో సో మనకి ICG వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక 34 ధ్రువ హెలికాప్టర్ని కొనుగోలు చేసే విషయం ఉంది. అంతేకాకుండా ఇందులో ఇండియన్ ఆర్మీకి ఒక 32 ఒక ఇదే హెలికాప్టర్లు అవసరం ఉంటుంది. సో ఇది బెంగళూరులో ఉన్నటువంటి HAL సంస్థ ఇది తయారు చేస్తుందని ఇచ్చినప్పుడు మనం ఇలా సరికాంది అన్నప్పుడు ఇండియన్ ఆర్మీకే 32 కాదు, ఇండియన్ ఆర్మీకి ఎంత అంటే 25 యూజ్ చేస్తారు. అండ్ ఒక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఎన్ని యూజ్ చేస్తారంటే 9 యూజ్ చేస్తారు. అట్లా మనకి ఇక్కడ ఈ మధ్య కాలంలో అలాంటి క్వశ్చన్స్ వస్తున్న సందర్భం మనకు ఉంటుంది అనమాట, అలాంటివి కూడా మనం నేర్చుకోవాలి. ఇంకొక అంశం అనుకున్నది ఇందులో ALH ధ్రువ్ MK3 అని చెప్పేసి అన్నారు. మరి ALH అంటే ఏందని ఒక్కోసారి అడగవచ్చు మనం కొన్ని ఎగ్జామ్స్లలో. ALH అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అని అంటారండి. ALH అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అని చెప్పేసి అంటాం. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అది గుర్తు అంటే అది చాలా అంటే తేలికపాటి ఇది హెలికాప్టర్ అని చెప్పొచ్చు. ఈ తేలికపాటి అన్నప్పుడు మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, లైట్ కాంబాట్ హెలికాప్టర్ ఒకటి ఉంటుంది, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఉంది. ఈ రెండు కూడా ఎవరు అభివృద్ధి చేసిరంటే HAL అభివృద్ధి చేసింది. లైట్ కాంబాట్ హెలికాప్టర్ వచ్చేసి మనకి ఏమంటుంటే దీనికి ప్రచండ్ అని పేరు పెట్టడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే దానికి తేజస్ అని పేరు పెట్టడం జరిగింది. అలా కాకుండా ALH అన్నాం అనుకోండి, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అంటే ఏంటంటే మనం ఏం పెట్టాలంటే ఇక్కడ ధ్రువ హెలికాప్టర్స్ అనమాట. ఇట్లా మనకు ఒకసారి సో ఫండమెంటల్స్ పైన కూడా అడిగే అవకాశం మనకుంది. సో ఈ రెండు కూడా ఇవన్నీ కూడా ఎవరు అభివృద్ధి చేశారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వాళ్ళు అభివృద్ధి చేశారు. HAL అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక సంస్థ మనకిది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. మనం ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ నేపథ్యంలో చాలా వాటిని కూడా స్వదేశీయంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యం అనమాట. మరి ఇలా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ ఎక్కడ కలదని చెప్పేసి అంటే ఇది బెంగళూరులో ఉంది. మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ అనంతకృష్ణ అండి, ఎవరు అనంతకృష్ణ అనేవారు దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట. అట్లా కూడా మనకు ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి అన్నాం కాబట్టి ప్రజెంట్ మన భారత ప్రధాన సైనికాధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే జనరల్ మనోజ్ పాండే భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే రాకేష్ పాల్ అనేవారు ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. భారత సైనిక దినోత్సవం వచ్చేసి ప్రతి సంవత్సరం జనవరి 15ని మనం జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటే ఫిబ్రవరి 1నే మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని జరుపుకుంటున్నాం అనమాట. అలా నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంపిటేటివ్ పాయింట్ యాప్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ మధ్య కాలంలో ఇండియన్ హెరిటేజ్ కల్చర్ పైన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు వీటిపైన మాన్యుమెంట్స్ పైన హిస్టారికల్ మాన్యుమెంట్ చారిత్రకమైనటువంటి ప్రదేశాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ మనకు అడుగుతున్న నేపథ్యం. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏంటంటే అడాప్ట్ హెరిటేజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఈ అడాప్ట్ హెరిటేజ్ అనే కార్యక్రమం 2.0 అంటే ఇది సెప్టెంబర్ 2023లో ఒక ప్రారంభించింది. భారతదేశంలో ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటాం, ASI అంటే భారత పురావస్తు శాఖ అని చెప్పేసి అంటాం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో మనకి ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. మరి ఈ సంస్థ భారతదేశంలో ఒక 4000 హెరిటేజ్ని గుర్తించింది అనమాట. ఈ 4000 హెరిటేజ్లలో సో మనకి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన చేయడం వాటిని కాపాడుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశంతో
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉంటాయో ఆ సంస్థలు కొంత ఫండింగ్ని చేర్చి ఏం చేశాయంటే కొన్ని మన దేశంలో ఎంపిక చేయబడేటువంటి కొన్ని హెరిటేజ్ సైట్స్ని ఎంపిక చేసుకొని అక్కడ మౌలిక సదుపాయాలు కల్పన చేసి తద్వారా టూరిజం డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మన భారతదేశ వ్యక్తులకి మన భారతదేశం యొక్క గొప్పతనం అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనకు తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇది ఈ అడాప్ట్ హెరిటేజ్ అనే కార్యక్రమం భాగం. ఇలా ఎగ్జాంపుల్ అడగడానికి ఏముందంటే అడాప్ట్ హెరిటేజ్ 2.0లో భాగంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచించినటువంటి 4000 హెరిటేజ్ సైట్లలో ఇటీవల కాలంలో ఎన్ని హెరిటేజ్ సైట్స్ని ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు ఆ విధంగా తీసుకున్నాయి అంటే 14 హెరిటేజ్ సైట్స్ని తీసుకున్నాయి అన్నమాట. ఈ అడాప్ట్ హెరిటేజ్ 2.0 కార్యక్రమం. సో ఇక ఇతివృత్తం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస అని చెప్పేసి అర్థమైంది. సబ్కా ప్రయాస అంటే అందరి గురించి, అందరితో పాటు వెళ్ళాలి, అందరం కూడా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తించాలి, అందులో భాగం కావాలని ప్రధానమైన ఉద్దేశం. సో మరి అడాప్ట్ హెరిటేజ్లో భాగంగా తీసుకున్నటువంటి అడాప్ట్ హెరిటేజ్ 2.0లో భాగంగా తీసుకున్నటువంటి హెరిటేజ్ సైట్స్ ఏవి, ఇది మనకు కొన్ని చూద్దాం. మాకు ఆగ్రా ఫోర్ట్ అండి, ఒకటి ఆగ్రా ఫోర్ట్ని తీసుకోవడం జరిగింది. ఆగ్రా ఫోర్ట్ అది ఉత్తరప్రదేశ్లో మనకు తెలిసిన ఆగ్రా ఫోర్ట్, ఆగ్రా సంబంధించింది కోట. మెహ్రలి ఆర్కియలాజికల్ పార్క్ ఢిల్లీలో ఉన్నటువంటి మెహ్రలి ఒక ఏదైతే స్థూపం ఉంటుందో ఆ ప్రాంతం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంపారన్లో ఉన్నటువంటి ఒక బౌద్ధ స్థూపం అండి, చంపారన్లో ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్థూప ఇన్ చంపారన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి సో కైలాసనాథ టెంపుల్ని ఆ విధంగా ఎంపిక చేసుకోవడం జరిగింది కొందరు కార్పొరేట్. అయితే ఏ కార్పొరేట్ కంపెనీ ఎంపిక చేసుకుందో మనకు డీటెయిల్ ఇవ్వలేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్లోని రెండు టెంపుల్స్ అండి, ఒకటి ఏంటంటే కండారియ టెంపుల్ అండ్ ఖజర్హో టెంపుల్, ఈ రెండింటిని తీసుకోవడం జరిగింది. మమల్లపురం అంటారు, ఇప్పుడు మహాబలిపురం అంటున్నాం కదా, అది మమల్లపురం. సో దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఒడిషాలోని పూరిలో ఉన్నటువంటి సో సన్ టెంపుల్ని కూడా తీసుకోవడం జరిగింది. మహారాష్ట్రలో ఉన్న ఎలిఫెంటా కేవ్స్ని, అండ్ నెక్స్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి పురాణా కిలాని, అండ్ ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబినార్ని, అండ్ ఢిల్లీలో ఉన్నటువంటి హుమాయూన్ ఒక సంబంధించినటువంటి సమాధిని కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఢిల్లీలో ఉన్నటువంటి ఉగర్ సేన్స్ బౌలిని, అండ్ ఇంకోటి గోవాలో ఉన్నటువంటి అప్పర్ పోర్ట్ అగాడని అది తీసుకోవడం జరిగింది. ఇలా మనకి ఇలాంటి అడుగుతున్న నేపథ్యం అంటే 14 అంటే ఇక్కడ అడాప్ట్ హెరిటేజ్ 2.0లో భాగంగా 14 హెరిటేజ్ సైట్స్ని మొత్తం 4 అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎంపిక చేసినటువంటి 4000 హెరిటేజ్ సైట్స్లో ఒక 14 హెరిటేజ్ సైట్స్ని సో ఎంపిక చేయడం జరిగింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అనమాట. అవి ఎక్కడున్నాయి కూడా అడుగుతున్న నేపథ్యం ఉంది. మనకేంటంటే ఒకప్పుడు ఎగ్జామినేషన్లో అంత అవసరం లేకపోయేది, నెంబరీ మాత్రమే 14 అడిగేవాడు. ఇప్పుడు 14 కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఇందులో సరికాంది ఏంది, సరైంది ఏంది, సో ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయంటాడు. ఢిల్లీలో ఎక్కువ ఉంటే చూడండి, ఢిల్లీలో మనకి సో చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఢిల్లీలో మహరల్లి అక్కడే ఉంది, పురాణా కిలా, కుతుబ్బినార్, హుమాయూన్ టూబ్. సో ఇప్పుడు చూడండి తర్వాత కూడా మనకి ఇక్కడ సో ఇక్కడ ఏదండి ఇక్కడ ఉగర్ సైన్స్ బౌలి అనమాట. ఇలా మరి ఇలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నట్టు ఇక్కడ యదుబీర్ సింగ్ రావత్, ఏంది యదుబీర్ సింగ్ రావత్ దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అనమాట. ఓకేనా? ఎందుకోసం అంటే మనకి ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ పైన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కానివ్వండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అంటేప్పుడు మన భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడ్డటువంటి ప్రపంచ ఒక వారసత్వ ప్రాంతాలపైన కానివ్వండి, ఇవి మన ఖచ్చితంగా ఎగ్జామినేషన్లు అడుగుతున్నాడు. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కానివ్వండి, సో ఇవన్నమాట. అందుకోసమే ఈ పాయింట్ చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, మనకి మన మార్చి 16 రోజు, ఓకేనా, మార్చి 16, 2024న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ఎన్నికల సంఘం మన భారతదేశంలో 18వ లోకసభ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించింది. 18వ లోకసభకి ఎన్నికల విషయంలో ఒక సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా మనకి మరో 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్, భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పదవి చేపట్టిన 25 వ్యక్తి రాజీవ్ కుమార్ గారు, అండ్ ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు జ్ఞానేష్ కుమార్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సుఖ్బీర్ సింగ్ సంధు అండి, సుఖ్బీర్ సింగ్ సంధు. మరి ఈ సుఖ్బీర్ సింగ్ సంధు, సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఎన్నికల కమిషనర్లు అందరూ కూడా సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ యొక్క ప్రకటనతో చెప్పడం జరిగింది. అంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి అంటాం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అని చెప్పేసి అన్నామండి. ఈ ఎన్నికల ప్రవర్తన నియమాల పైన ఇటీవల మనకు
కొన్ని ప్రముఖ పత్రికల్లో దీనిపైన కొంత సమాచారం వచ్చింది. దాన్ని మనం బేస్ చేసుకుని కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్కి చేస్తున్నాం. సో మనం భారతదేశంలో మనకి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక దేంతో స్టార్ట్ అయ్యిందంటే మనకి ప్రజాప్రాతినిధ్య చట్టం లోబడి ఉంటుంది. మన దేశంలో మరి ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ అనేది ఎప్పుడొచ్చిందంటే ఇక్కడ ప్రజాప్రాతినిధ్య చట్టం, దాని ప్రకారమే మనం ఒక మొత్తం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్ అవుతాయి. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని 324 నుండి 329 ఆర్టికల్స్ అనేది ఏంటంటే ఎన్నికల వ్యవస్థ గురించి, ఎన్నికల సంఘం గురించి కూడా మొత్తం కూడా తెలియజేస్తాయి. ఇలాంటి నేపథ్యాన్ని తీసుకొని మరి ఫస్ట్ టైం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏంటంటే, సో మనకి ఇక్కడ ఇమేజ్లో చూడవచ్చు, సో ఎవరు కూడా ఇక్కడ బెదిరించడం చేయకూడదు, అంతేకాకుండా డబ్బులు ఇవ్వకూడదు, అంతేకాకుండా ఎలాంటి లిక్కర్ని ప్రొవైడ్ చేయకూడదు. సో ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు చాలా ఒక ప్రచారం చేసేటప్పుడు కూడా సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కూడా చూస్తే మన ఇంటిపైన గోడ పైన ఎలాంటి రాతలు రాయకూడదు, పర్మిషన్ తీసుకొని రాయాలి, ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తాయి. ఎవరైతే దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు వాగ్దానం ఇవ్వకూడదు, ఒక సంబంధించిన డబ్బుతో కూడిన వాగ్దానాలు ఇవ్వకూడదు. ఎన్నికల మేనిఫెస్టో చెప్పాలి, ఆ ఎన్నికల మేనిఫెస్టో కూడా విధంగా ఉండాలి, కానీ అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉండకూడదు అనమాట. అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఉంటారో ఒక సొంత వాహనాలు వాడాలి, పార్టీకి సంబంధించిన వాహనాలు వాడాలి తప్ప ప్రభుత్వం సంబంధించిన వెహికల్స్ని మనం వాడకూడదు అనమాట. గవర్నమెంట్ మెషినరీ వాడకూడదు, గవర్నమెంట్ వెహికల్స్ కూడా వాడకూడదు అనమాట, అకార్డింగ్ టు ది మోడల్ కోడ్ కండక్ట్ అనమాట. ఇలాంటప్పుడు ఒక్కోసారి అడగవచ్చు మనకి రేపు ఒక జరగబోయే ఎగ్జామ్లలో, ఒక మోడల్ కోడ్ కండక్ట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది, దానిలో సరికాంతింది సరైంది అన్నప్పుడు ఇలాంటి విషయాలు వస్తాయి. మన భారతదేశంలో తొలిసారిగా మోడల్ కోడ్ కండక్ట్ని ఏ రాష్ట్రంలో తొలిసారిగా అమలు పరిచారంటే కేరళ రాష్ట్రంలో అమలు పరిచారు, అది 1960లో తొలిసారిగా అనమాట. తర్వాత 1974 నుండి మోడల్ కోడ్ కండక్ట్ని అమలు చేసే బాధ్యతను ఒక జిల్లా కలెక్టర్ అంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఎవరైతే ఒక రాష్ట్రం ఉన్నారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఎవరున్నారంటే ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. తెలంగాణలో అయితే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఎవరున్నారంటే వికాస్ రాజ్ ఉన్నారు. వీళ్ళు మోడల్ కోడ్ కండక్ట్ని అమలు చేసే బాధ్యతకి ఎవరికి ఇస్తారంటే జిల్లా కలెక్టర్కి ఇస్తారండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇస్తారు, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకా 1979లో మోడల్ కోడ్ కండక్ట్ కొంచెం మార్పు చేశారు. మరి ఇంత ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఎవరైతే పార్టీ పవర్లో ఉన్నది అంటే ఒక అధికార పార్టీ పవర్లో ఉందో అధికారంలో ఉందో వాళ్ళు ఒక ఉల్లంఘన చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకు సంబంధించినటువంటి అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది, అలా చేయకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా ఒక ఎస్ సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ది తమిళనాడు కేసులో కూడా సో ఎలక్షన్ మేనిఫెస్టో విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మోడల్ కోడ్ కండక్ట్ని అమలు చేసే విషయం పైన కూడా చర్చించడం జరిగింది. ఒక్కోసారి అడగవచ్చు భారతదేశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి ఒక వస్తున్నటువంటి కేసు ఏది ఒకటి అంటే అది సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ది తమిళనాడు కేసు, లేదా సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ది తమిళనాడు తమిళనాడు కేసు ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ ఎన్నికల ప్రవర్తన నియమాల గురించి తెలియజేస్తుంది అనమాట. అంతేకాకుండా 2013లో మనకి ఎలక్షన్ మేనిఫెస్టోని ఎలా విడుదల చేయాలి, ఎలక్షన్ మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి, ఇవన్నీ కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా చూపించడం జరిగిందనమాట. ఇది సో మనకి ఎన్నికల ప్రవర్తన నియమాలపైన భారత ఎన్నికల సంఘం ఒక చెప్పినటువంటి ఒక సిరీస్ ఆఫ్ ది ఒక యాక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనండి, సో ఇక నెక్స్ట్ మనం చూద్దామండి. ఎందుకోసమంటే ఈ రానున్నటువంటి మొత్తం టైం కూడా దాదాపుగా జూన్ 4 వరకు కూడా ఎన్నికల విషయాలు మనకు ఉంటున్న నేపథ్యంలో సో తర్వాత ఎగ్జామ్స్ అయ్యే వాటిలో ఇవి చాలా ఇంపార్టెంట్గా అడిగే అవకాశం అనుకుంటుంది. సో ఈ మధ్యకాలంలో మనకి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది బాగా ప్రబలింది, ఒక ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ డిస్టిక్లో ఇది ప్రబలింది అని చెప్పేసి మనకు న్యూస్లో ఉంది. అలాంటప్పుడు మనకు అడగడానికి ఉంటుంది ఒకటి, ఏమైనా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది సో ఏ రకమైన డిసీజ్ అంటే ఏదంటే వైరస్ డిసీజ్ అండి, వైరస్ డిసీజ్ అది ఉత్తరప్రదేశ్లో రావడం జరిగింది. ఈ మధ్యలో చూడండి మనకి ప్యారెట్ డిసీజ్ అని మనకు న్యూస్లో ఉందండి. ఇటీవల కాలంలో ప్యారెట్ డిసీజ్ అంటే చిలుక రోగం అని అంటాం, మరి చిలుక రోగం అనేది ఒక జంతువులకు వస్తుంది, ఇది ఎక్కడ బాగా న్యూస్లో ఉందంటే ఇది యూరోప్లో అంటే ఐరోపా ఖండంలో మనకు న్యూస్లో ఉందన్నమాట, ఐరోపా ఖండంలో న్యూస్లో ఉన్నటువంటి సందర్భం. గతంలో ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు టమాటా ఫ్లూ అనేది ఇటీవల న్యూస్ తొలిసారిగా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో సంభవించిందన్నాడు, ఏ రాష్ట్రంలో ఇది వ్యాపించిందంటే ఇది టమాటా ఫ్లూ అనేది ఇక్కడ ఏంటంటే కేరళ రాష్ట్రంలో సంభవించడం జరిగిందనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ చూద్దాం. వన్ మోర్ ఇంపార్టెంట్ అండి అబౌట్ యునెస్కో, యునెస్కో గురించి యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు మనకు ఈ జూన్ జూలైలో మనకు 2024లో
46వ యునెస్కో సమావేశం మన భారతదేశం 46వ యునెస్కో వార్షిక సమావేశం 2024లో జూన్ జూలైలో మన భారతదేశం నిర్వహించబోతుంది. ఇలాంటి నేపథ్యంలో సో మరి లాస్ట్ టైం 45వ యునెస్కో సమావేశం ఒక 2023లో ఎక్కడ నిర్వహించారంటే రియాద్ అంటే ఎక్కడండి, సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహించారు. ఆ టైంలోనే మన భారతదేశంలోని శాంతినికేతన్ని, వెస్ట్ బెంగాల్లోని శాంతినికేతన్ని, ఆ టైంలోనే మనకి మన కర్ణాటకలోని ఒయస్సాలు ఆలయాలని మన భారతదేశంలో యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించారు. గతంలో రామప్ప తర్వాత రామప్ప డోలా వీరతో కలుపుకొని మన దేశంలో 40 వారసత్వ ప్రాంతాలు కాగా, ఇప్పుడు శాంతినికేతన్ ఒయస్సాలతో కలుపుకొని మన దేశంలో ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య 42కు చేరింది. అయితే యునెస్కో ఈ వార్షిక సమావేశానికన్నా ముందు వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారసత్వ ప్రాంతాలను గుర్తించి వాటిని టెంటేటివ్ లిస్ట్గా ప్రకటిస్తారు. టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక వారసత్వ జాబితాలో ప్రకటిస్తుంది. ఈ మధ్య కాలంలోనే మన భారతదేశంలోని మన మహారాష్ట్రలో ఉన్నటువంటి అండ్ తమిళనాడులో ఉన్న ఒకటి ఏదంటే అది ఒక మరాఠా ఒక మిలిటరీ ల్యాండ్స్కేప్ అని మరాఠా అంటే మరాఠా రాజులు నిర్మించినటువంటి ఒక సైనిక దుర్గాలు అని చెప్పేసి అంటాం. మరాఠా మిలిటరీ సో దుర్గాలు అని చెప్పేసి అంటాం. దుర్గాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మొత్తము మహారాష్ట్రలో 11, తమిళనాడులో 1, మొత్తం 12 ఒక ఇలాంటి మరాఠా మిలిటరీ దుర్గాలని ఒక ఎలా ప్రకటించారంటే యునెస్కో టెంటేటివ్ లిస్టులో ప్రకటించారు. ఈ 12 వీటి తర్వాత మళ్ళీ ఇప్పుడు యునెస్కో టెంటేటివ్ లిస్టు జాబితాలోకి మరికొన్ని వాటిని ప్రకటించడం జరిగింది. సో అవి ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయండి ప్రకటించినవి. వీటిని రేపు సమావేశం అయినప్పుడు దీనిపైన చర్చించి ఒక అవకాశం ఉండదన్నమాట. ఏంది వీటిని ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే గ్వాలియర్ కోట అంటే రాజసూర్య నిర్మించినటువంటి 8వ శతాబ్దంలో రాజసూర్య నిర్మించినటువంటి గ్వాలియర్ కోటతో దీని యునెస్కో తాత్కాలిక జాబితాలో వారసత్వ జాబితాలు చేర్చడం జరిగింది. అంతేకాకుండా 51 బుద్ధుడు గుహలు అన్నమాట, ఒక రాక్ పెయింటింగ్స్ ఉన్నటువంటి గుహలు అండ్ ఒక దర్శ రాజేశ్వర ఆలయం ఎక్కడిది మధ్యప్రదేశ్లో దమ్మార్లో ఉంది, దాన్ని కూడా గుర్తించడం జరిగింది. గోండు పాలకులు నిర్మించినటువంటి రామ్నగర్ మాండ్లాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కొన్ని హిస్టారికల్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జహంగీర్ కాలంలో ఒక మొఘలుల జహంగీర్ కాలంలో ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ గురించి అంటే భూగర్భ జల నిర్వహణ విషయంలో ఉన్నటువంటి కోనీ బందారా బర్హన్పూర్లో ఉన్నటువంటి దాన్ని కూడా యునెస్కో టెంటేటివ్ లిస్టులో చేర్చడం జరిగింది. అంతేకాకుండా వింధ్యా సాత్పుర కైమూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే రాతి కళలు ఉన్నాయో ఈ యొక్క రాక్ పెయింటింగ్స్ ఉన్నాయో చెంబల్లోయలో ఉన్నటువంటి రాక్ పెయింటింగ్స్ కూడా గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా సో మనకి భోజేశ్వర మహాదేవ్ టెంపుల్ అండి, సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ భోజేశ్వర మహాదేవ్ టెంపుల్ అంటే మహాదేవుడు అంటే శివుడి యొక్క ఆలయం. ఇది 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇది భూమిజ అనే శైలిలో నిర్మించడం జరిగింది. ఈ భూమిజ శైలిలో నిర్మించినటువంటి ఒక ప్రసిద్ధ ఆలయం మన భారతదేశంలో అంటే భోజేశ్వర మహాదేవ్ టెంపుల్ చాలా ఫేమస్. అలాంటిది పరమర కాలంలో అంటే ఆ కాలంలో నగర శైలి అంటారు. ఈ నాగర శైలిలో దానికి కొంచెం మార్పులు చేసి నిర్మించిందే భూమిజ శైలి అని చెప్పేసి అంటాం. ఇది ఒకటి మన కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. చూసారా ఇప్పుడు మధ్యప్రదేశ్లో గ్వాలియర్ కోట అండ్ దమ్మర్ ప్రాంతం, రామ్నగర్ మాడ్ల అండ్ కుని బందారా, నెక్స్ట్ చంబల్ లోయలోని రాతి కళలు అండ్ నెక్స్ట్ వచ్చి భోజేశ్వర మహాదేవ్ టెంపుల్, ఇవన్నీ కూడా సో హిస్టారికల్ సంబంధించిన ప్లేసెస్. అవి శైలి కూడా అడుగుతాడు, భూమిజ శైలి అంటే అడుగుతాడు. ఇప్పుడు లాస్ట్ టైం మనకు ఒక ఎగ్జామినేషన్ అడిగాడు ఒయస్సాలు ఆలయాలని, సో ఒయస్సాలు ఆలయాలను నిర్మించారు ఒక చెన్నకేశవ ఆలయము, కేశవాలయము అండ్ ఒయస్సాలేశ్వర ఆలయం. ఈ మూడు ఆలయాలని యునెస్కో గుర్తించింది. కానీ ఎగ్జామ్లు ఏమడిగిందంటే ఇది ఏ శైలిలో నిర్మించారంటారు. ఇది మరి దక్షిణ భారతదేశం కాబట్టి దక్షిణ భారతదేశంలో ఆలయాలు ఎక్కువగా ఎలా ఉంటాయంటే ద్రవిడ స్టైల్లో ఉంటాయి, ద్రవిడియన్ స్టైల్లో నిర్మించడం జరిగిందనమాట. సో అదొక ఇంపార్టెన్స్ అండి. ఎందుకంటే ఇట్లా మనకి ఇలా అడగవచ్చు యునెస్కో టెంటేటివ్ లిస్ట్ 2024లో సో మనకి మధ్యప్రదేశ్ నుండి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ చేరాయి, అందులో ఉన్నటువంటి వాటి ఏవి లేనివేటి లేకపోతే దానికి సంబంధించిన విశేషాలు కూడా అడగడానికి మనకు ఉంటుందండి. ఓకేనా, గ్వాలియర్ కోట ఉంది, సో ఎవరు నిర్మించారు 8వ శతాబ్దం నాటిది అట్లా. సో మనకి గ్వాలియర్ కూడా న్యూస్లో ఉందండి, గ్వాలియర్ నగరం. ఎందుకోసం అంటే గ్వాలియర్ నగరం ఎలా న్యూస్లో ఉందంటే మరి 2023 సంవత్సరంలో గ్వాలియర్ నగరం ఎలా ఏంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. అంటే యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా అని చెప్పేసి అంటాం. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం సృజనాత్మక నగరాల జాబితా అని చెప్పేసి అంటాం. మొత్తం యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో
2023లో గ్వాలియర్ నగరం అండ్ ఒక కేరళలోని కోజికోడ్ నగరాన్ని చేర్చడం జరిగింది. ఈ గ్వాలియర్ నగరాన్ని ఎందులో చేర్చడం జరిగిందంటే మ్యూజిక్లో చేర్చడం జరిగింది, మ్యూజిక్ విభాగంలో. కోజికోడ్ నగరాన్ని లిటరేచర్ విభాగంలో చేర్చడం జరిగింది అనమాట. ఇలా సృజనాత్మక నగరాల జాబితా యునెస్కో చేత క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో 2023లో చేర్చబడిన నగరాలు వచ్చేసి 2. సో మరి గతంలో 6 అనమాట, మొత్తం 8 నగరాలు చోటు లభించడం జరిగింది. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు గ్వాలియర్ కోటకి మరో గుర్తింపు రావాలని మనం కోరుకుందాం. ఇలా గుర్తింపు వచ్చినా అనుకోండి, మన భారతదేశంలో ఒకటే నగరానికి ఇలా 2 గుర్తింపులు వచ్చినటువంటి యునెస్కో చేత గుర్తింపు వచ్చిన నగరంగా కూడా ఇది ప్రకటించబడుతుంది అనమాట. ఇది యునెస్కో విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో అని చెప్పేసి అంటున్నాం కాబట్టి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఇది ఉంది. అండ్ యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే అడ్రి అజౌలే. సో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సో అడ్రి అజౌలే అనేవారు సో యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా ఒక కరెంట్ జాగ్రత్త అంశంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఏదైనా కొత్త వెరైటీస్ అంటే ఈ వరి వంగడాలు అన్న కొత్త కొత్త పంట రకాలు అనమాట వెరైటీస్ అంటాం. ఆ వెరైటీస్ ఎవరు అభివృద్ధి చేశారు లాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు కల్ప సువర్ణ ఒక కల్ప సువర్ణ అనేది ఒక రకము. అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ VTL CH1 అండ్ VTL CH2 అని చెప్పేసి మరో సంబంధించినటువంటి వంగడాలను తయారు చేశారు. ఇవన్నీ కూడా కోకోనట్ వంగడాలు అంటే కొబ్బరి వంగడాలు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇందులో మనం చూస్తే కల్ప సువర్ణ అనే ప్రత్యేకత చూడండి. కల్ప సువర్ణ అనే ఒక ఈ యొక్క కోకోనట్ అంటే ఈ కొబ్బరి యొక్క ప్రత్యేకత ఏంటంటే నాటిన నుంచి అది అంటే అది నాటడం స్టార్ట్ అయిన కాంచని 30 నుండి 36 నెలల్లో అది ఏమైతుందంటే ఫ్లవరింగ్ వస్తుంది. ఒకనా అంటే అది ఫ్లవరింగ్ అంటే కాయడం ప్రారంభిస్తుంది. ఈ కల్ప సువర్ణ అనే కోకోనట్ వంగడం ఏ సంబంధించినటువంటి రాష్ట్రాల్లో మనం దీన్ని వాడొచ్చు అని చెప్పేసి అంటే కర్ణాటక అండ్ కేరళ. అండ్ VTL CH1 అండ్ ఒక VTL CH1 అనేది ఏదైతే రకం ఉందో VTL CH2 అనే రకం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కర్ణాటక కేరళ తమిళనాడు సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం వాడొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకు ఒక్కోసారి ఇట్లా కూడా అడగవచ్చు డైరెక్ట్ క్వశ్చన్గా ఏమన్నా అంటే కల్ప సువర్ణ చూడండి గుర్తుపెట్టుకోండి కల్ప సువర్ణ. ఈ కల్ప సువర్ణ అనేది దేనికి సంబంధించినటువంటి వంగడం అంటారు అంటే ఏ పంటకు సంబంధించిన వంగడం అంటే ఇది కోకోనట్ అంటే కొబ్బరి సంబంధించిన వంగడంగా మనం అడిగే అవకాశం ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం సిమ్లీఫాల్ టైగర్ రిజర్వ్ అండి. మరి సిమ్లీఫాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటున్నాండి. సిమ్లీఫాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఇది సో మనకు ఒడిషా రాష్ట్రంలో ఉందండి. ఒడిషా రాష్ట్రంలో ఉంది. ఎందుకు మనకు న్యూస్లో ఉంది మనకి ఇట్లాంటి అడుగుతాడు. ఇప్పుడు ఈ మధ్యకాలం చూడండి కజిరంగా నేషనల్ పార్క్ అండ్ కజిరంగా టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. ఎలా న్యూస్లో ఉంది అంటే సో మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఇది అస్సాంలో న్యూస్లో ఉంది. అంతేకాదు ఈ కజిరంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే జొరహట్ అనే ప్రాంతం ఉంది. ఈ జొరహట్ దగ్గరనే ఇక్కడ లాచిత్ బర్ఫుఖాన్ అని చెప్పేసి ఒక మొఘలుల కాలంలో యుద్ధ వీరుడిగా పేరొందినటువంటి ఇతని యొక్క విగ్రహాన్ని 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ ఏం చేశారంటే ఆవిష్కరించడం జరిగింది. అలా మనకి వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. మరి ఇలాంటప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇల్లీగల్ పప్పీ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఒక ఇల్లీగల్గా అక్కడ కొన్ని సంబంధించినటువంటి వ్యవసాయ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో సో అది ఒక వార్తల్లో నిలిచింది. దాన్ని నిషేధించమని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మనకు కొందరు పర్యావరణవేత్తలు గుర్తించారు. ఇది ఒక నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్గా ఉన్నటువంటి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఇటీవల కాలం ఇల్లీగల్ పప్పీ ఫార్మింగ్ జరగడం వల్ల న్యూస్లో ఉందన్నమాట. అంతేకాకుండా ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది బయోస్పియర్ రిజర్వ్గా 2009లో అంటే యునెస్కో చేత జీవవర్ణ ప్రాంతంగా కూడా గుర్తించబడిందండి. బయోస్పియర్ రిజర్వ్ అంటారు. బయోస్పియర్ రిజర్వ్గా కూడా సో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది గుర్తించబడ్డ నేపథ్యం అనమాట. గుర్తుపెట్టుకోండి ఇది బయోస్పియర్ రిజర్వ్ అంటారు. ఇలా అడగవచ్చు ఆ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ సంవత్సరం ఇయర్లో ఒక బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించబడింది అన్నప్పుడు అది 2009లో ప్రకటించబడింది. ఇది యునెస్కో చేత ప్రకటించబడింది. మొత్తం ఇట్లా 18 బయోస్పియర్స్లు ప్రకటించబడ్డాయి అనమాట. ఇది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా న్యూస్లో ఉంది ఒక ఇల్లీగల్ పాపీ ఫార్మింగ్ ద్వారా అక్కడ కొన్ని వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇల్లీగల్గా అక్రమంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అలాంటి వాటిని మనం ఒక అలాంటివన్నీ గుర్తించాలి అలా కాపాడాలి ఆ యొక్క టైగర్ రిజర్వ్ అనే ప్రధానమైన ఉద్దేశంతో మనం సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది న్యూస్లో ఉంది. అది సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక సంబంధిత విషయంగా. ఓకేనండి. ఇవండి మనకి మార్చి 19 2024లో ఉన్నటువంటి
ముఖ్యమైన సో ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి నెక్స్ట్ సెషన్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.